హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు వన్ డే వ్లాగ్ చేస్తున్నానండి, ఒకసారి చూసేయండి. నేనైతే నైటే అన్నీ వర్క్ చేసేసుకుంటాను, వాష్ గిన్నెలు వాష్ చేసుకోవడం, అలాగే స్టవ్, ఫ్లోర్ అన్నీ వాష్ చేసేసుకోవడం. ఇంకా మార్నింగ్ లేచి అలా ఒకసారి స్టవ్ని తూర్చి చేసుకొని బాత్ చేసేసి తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను. పూజకు ఇవన్నీ వాష్ చేసేసి దీపం, హారతి అవన్నీ వాష్ చేసేసి ఇంకా సింపుల్గా పూజ చేసేసుకున్న, అలాగే కొద్దిగా ఫ్రిడ్జ్ పైన డస్ట్ అనేది ఉంటే తుడిచేసుకొని బొమ్మ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి. నేను బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ దోశ పిండి రెడీ చేసుకున్నాను, ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను కొద్దిగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రిమైనింగ్ ఉన్న పిండి అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇంకా నేను బౌల్లో తీసుకున్నది కొద్దిగా సాల్ట్, అలాగే వాటర్ మన కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసేసుకొని, మనకు బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా కాకుండా పిండి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను దోశ బ్యాటర్. ఇంకా దోశ బ్యాటర్ పక్కకు పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు పచ్చడి చట్నీ, పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీలు వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని, అలాగే కొన్ని పుట్నాలు అనేసి తీసేసుకొని అయితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. అలాగే లో ఫ్లేమ్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మిర్చి వేసానండి. అలాగే పైన లిడ్తో కవర్ చేసుకున్నాను, లేదంటే మొహం పైన పడుతుందని. ఓకే, అలాగే వెల్లుల్లిపాయలు వేసేసాను, కొత్తిమీర, కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని, ఇంకా చూడండి మనకు గోల్డెన్ రెడ్ బ్రౌనిష్ కలర్కి వచ్చేసాయి. ఇంకా పక్క వేరే చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కూల్ అయ్యాక ఇంకా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవడమే. అలాగే పల్లీలు కూడా నేను పొట్టు తీసి పెట్టేసుకున్నాను, ఇంకా చల్లారినాక ఇప్పుడు చూడండి అన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. పౌడర్లా అయ్యాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ తినొచ్చు పచ్చడి. ఇలా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఇంకా మనం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే అలా అయినా తినొచ్చు. ఇడ్లీకి అయితే వితౌట్ పోపు కూడా చాలా బాగుంటుందండి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసి, ఆవాలు, జీలకర్ర వేసేసి, ఎండుమిర్చి వేసేసి కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సారీ, సాల్ట్ కాదు, పసుపు యాడ్ చేసేసుకొని, పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పోపు అనేది మన చట్నీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుందండి. నేనైతే సింపుల్గా ఇలా పల్లీ చట్నీ డైలీ రొటీన్లో చేసేసుకుంటాను. మీకు నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేనైతే దోశలు కూడా వేసేస్తున్నాను. మనకు బ్రేక్ఫాస్ట్లో అయితే ఎక్కువగా నచ్చేది దోశనే అండి. ఇడ్లీ హెల్దీ, కాకపోతే మనం దోశ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, మేమైతే అంతే. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో మాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఓకే, దోశ అయ్యాక ఇంకా 2 సైడ్స్ అలా కాల్ చేసుకొని ఇప్పుడైతే మనకు రెడ్ డిష్ కలర్లో అయిపోయింది. ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని చట్నీ వేసేసుకున్నాను, పల్లీ చట్నీ వేసుకొని. మా హస్బెండ్ ఉన్నారు, తన టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో, చాలా బాగుంది అంటున్నారు. ఆయనకైతే రెడ్ మిర్చి అంటే చాలా ఇష్టం, ఫస్ట్ అయితే అదే తినేస్తున్నాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను, అలాగే నేను 1/2 కేజీ బీరకాయలు తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత అంతా తురుము తీసేసి పక్కన పెట్టేసుకున్నాను, ఆ తురుముతో నేను పచ్చడి చేద్దామని. అలాగే ఆనియన్స్, మిర్చి కర్రీస్కి ఇటు చట్నీకి ఒకేసారి కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఈజీగా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా వంట చేసేసుకోవచ్చు, అలాగే అందుకే ముందుగానే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కర్రీ కోసం ఒక బౌల్ వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర, అలాగే మిర్చి వేసేసి, మిర్చి అయితే ఒక నేను 2-3 తీసుకున్నానండి కారం వేసేద్దామని కర్రీలో. ఇంకా ఆనియన్స్ కూడా, ఆనియన్స్ వేగాక అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకొని, అలాగే పసుపు వేసేసుకొని, ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసానండి. మనమైతే ఎప్పుడైనా కింద నుంచి పైకి కలపాలండి, రౌండ్గా ఈక్వల్గా కలిపితే మనకు
అప్పుడు మిక్స్ అవుతుంది బాగా. ఇంకా నేనైతే లిడ్తో కవర్ చేసేసుకొని కాసేపు అయ్యాక మళ్ళీ లిడ్ తీసేసి అలాగే బీరకాయ ముక్కలు బాగా వేగాక అలాగే రుచికి సరిపడ కారం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్తో అయితే కవర్ చేసుకున్నాను. ఇంకా నేను సైడ్కి పెట్టేశానండి, లో ఫ్లేమ్ మీద, చిన్న స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇటు ఇంకో సైడ్ అయితే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని 1½ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగే మిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేంజ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే వేగాలి. అలాగే బీరకాయ తురుము 1/2 కేజీ బీరకాయలది తురుము లేతగా ఉండాలండి, బాగా ముదిరితే అయితే టేస్టీ ఉండదు, లేతగా ఉండి తీసుకున్నాను ఈ తురుము. కాబట్టి ఎక్కువ వేయిస్తే బాగుంటుంది, అంటే తక్కువ వేయిస్తే కొంచెం పచ్చిపచ్చిగా వస్తుంది, తినలేరు. కానీ కొద్దిగా వేగితే చాలా బాగుందండి టేస్ట్గా. మేమైతే తిన్న తర్వాత నీ వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్టీగా ఉన్నదే నేను పోస్ట్ చేయాలి అని. ఓకే, మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. ఇటు కర్రీ కూడా అయిపోతుంది. అలాగే వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది కూడా వేగిపోయింది మనం. సో కారం యాడ్ చేసేసుకున్నా, అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడ వేసుకున్నాను. బాగా వేగాక ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇటైతే కర్రీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనకు కాసేపు లిడ్ తీసేసాను వాటర్ అనేవి ఇంకిపోవాలని. ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపేసి ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచేసి ఇంకా కర్రీ కూడా ఆఫ్ చేసేసుకుంటానండి. పచ్చడి అయితే వేయించడం అయిపోయింది, ఇంకా పక్కకు పెట్టేశాను. అలాగే ఇటు రైస్ పెట్టేసుకున్నాను, పచ్చడి దించేసి ఇంకా కర్రీ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ చల్లారిందండి చట్నీ కూడా, అది కూడా మనం గ్రైండ్ పట్టేసుకుందాం. ఇంకా అయిపోతుంది ఈజీగా. అలాగే ఈ మధ్య గ్యాప్లో నేను ఈ వాష్ చేసిన బౌల్స్ అనేవి సర్దుకుంటున్నాను, ఇంకా పనిలో పని అనేసి. ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను, మిక్సీ జార్లో వేసేసుకొని. వాటర్ అయితే వేయలేదండి, నేనైతే యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ కావాలి వాటర్ యాడ్ చేయాలి, కొద్దిగా పల్చగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి. అంటే వాటర్ యాడ్ చేస్తే మరి 2 డేస్ కూడా ఉండదు కదా, అందుకే నేనైతే యాడ్ చేయలేదు. ఒక 3 డేస్ అలా ఉంటుంది వాటర్ యాడ్ చేయకపోతే. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది వితౌట్ వాటర్ అయితే. నేనైతే కొద్దిగా బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగానే గ్రైండ్ చేసేసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా అయినా తినొచ్చు, లేదా మనం పోపు వేసుకోవచ్చు. కానీ నేను పోపు వేస్తానండి, చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా మనకు ఉడికిపోయింది, రైస్ పక్కన పెట్టేశాను. తర్వాత పోపు వేసుకుంటున్నాను, పచ్చడి. అలాగే చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే మినపగుళ్ళు వేసేసి ఎండుమిర్చి వేసేసి పసుపు, చిటికెడ పసుపు వేసేసి ఈ చట్నీ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం ఒక్కసారి కలుపుకొని. రైస్లో అయితే చాలా బాగుందండి, అసలు మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా. ఇప్పుడైతే ఈజీగా మన వంట కూడా అయిపోయింది. ఆఫ్టర్ కుకింగ్ మనం స్టవ్ను అయితే ప్రతిసారి క్లీన్ చేసుకోవాలండి, అప్పుడే మనకు మరీ జిడ్డుగా అవ్వదు స్టవ్, తొందరగా తూడ్చేసుకుంటే ఆయిల్ అనేది కూడా తొందరగా పోతుంది. అలాగే మనం ఎక్కువసేపు ఉంచేస్తే మరకలాగా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను వంట గది టోటల్గా